ప్రతిరోజు ఇద్దరు పార్టిసిపెంట్లతో రెండు స్పెషల్ రెసిపీలను పరిచయం చేస్తూ తెలుగు వారందరినీ ఆనందింపజేస్తూ అందరి ఆదరాభిమానాలను సంపాదించుకుంటున్న షో మన రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 8008054321 నంబర్కి మీ స్పెషల్ రెసిపీని వాట్సాప్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక చక్కటి గిఫ్ట్ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఆండల్ గారు వచ్చేసారు చిట్యాల నుంచి. లెట్స్ వెల్కమ్ సార్. హాయ్ ఆండల్ గారు. ముందుగా మరి ఆరండోయ్ వంట చేద్దాంకి స్వాగతం. సో ఆండల్ గారు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంటి దగ్గరే ఉంటాను. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీ వారు పిల్లలు? నాకు ఇద్దరు అబ్బాయిలు. ఓకే. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్, ఇంకొక అబ్బాయి ఇంకా ఏం జాబ్ లో వర్కలేదు, ఖాళీగా ఉండు అంతే. మీ వారు ఏం చేస్తారు? మా వారి స్కూల్ బస్ నడుపుతాడు అన్న. ఓకే. అండ్ ఇవాళ మా అందరి కోసం ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు. ఓకే సార్, అందరికి ఇప్పుడు నాటుకోడి పులుసు చేసి చూపించబోతున్నారు. పదార్థాలు కావాలి నాటుకోడి పులుసు తయారు చేయాలంటే? నాటుకోడి, చికెన్, జీలకర్ర, ఉల్లిపాయ, అల్లమిల్లిగడ్డ పేస్ట్, కారం, పసుపు, కొత్తిమీర, మసాలా, చింతపులుసు, పచ్చిమిర్చి, టమాటా, ధనియాల పిండి, కొబ్బరి పొడి, మసాలా, ఉప్పు, పుదీనా. ఓకే. సో ఆండల్ గారు ఏమేమి పదార్థాలు కావాలో కూడా చెప్పారు. నాటుకోడి పులుసు తయారు చేసుకోవాలంటే మరి మొదలు పెడదామా? ఏం చేయాలి మరి ముందుగా? అన్ని చికెన్ కి పట్టించుకోవాలి, కారం, ఉప్పు, పసుపు. స్టార్ట్ చేయండి. సో ముందు కారం వేస్తున్నారు? కారం వేస్తున్నాను, పసుపు వేస్తున్నాను. సో అన్ని వేసి అన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని మారినేట్ చేసుకోవాలి కాబట్టి ఒక పెద్ద బౌల్ తీసుకున్నామండి. అంటే చికెన్ ముందే ఉడికించారా? చికెన్ రెండు విజిల్ ముందు వేసిన, కొంచెం ఉప్పు వేసి. ప్రస్తుతానికి అయితే కారం పసుపు ఒకటే వేశారు, అల్లం వెల్లుల్లిపాయ. సో మీ ఇంట్లో ఎక్కువ చేస్తారా చికెన్? చేస్తాం మేడం, సండే సండే చేస్తాం. సండే సండేనా? నాటుకోడి పులుసు సండే అంటే? ఒక సండే నాటుకోడి పులుసు, ఒక సండే వేరే చికెన్, మటన్. ఎవరికి ఇష్టం నాటుకోడి పులుసు అంటే బాగా మీ ఇంట్లో? మా అబ్బాయిలకు ఇష్టం, ఇద్దరికి. కొంచెం ధనియాల పిండి. సో ముందైతే స్టవ్ వెలిగిద్దామండి, దాని తర్వాత నూనె పోస్తా. ఓకే. కొంచెం వేడైనాక జీలకర్ర వేస్తా. ఈలోపు చెప్పండి, సో దేంట్లోకి తింటారు? రైసా, రైస్, నాటుకోడి పులుసా, రాగి ముద్ద? రాగి ముద్ద ఏం తిను, మామూలుగా బిర్యానీ వేస్తా కదా, చికెన్ బిర్యానీ ఇట్లా వేసే బిర్యానీ కాకుండా మామూలు బిర్యానీ వేసుకుంటాం, దాంట్లో తినేస్తాం. దీంట్లో కొంచెం పచ్చి పులుసు, పప్పు చారు చేసుకొని తింటాం. వెరీ నైస్ అండి. సో చెప్పండి, ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు? ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇంట్లో పని సరిపోతుంది, బట్టలు ఉతుక్కోవడం, ఆ పని ఈ పని, తులుపుకున్నాడే తులుపుకున్నాడు, ఇంకేం పని? అదే ఇల్లు సర్దడం, మొత్తం ఇల్లు సర్దడం, ఇల్లు నీటిపెట్టుకోవడం. సో చూడండి, ఆయిల్ హీట్ అయిందా? ఆయిల్ వీట్ అయింది, ఉల్లిపాయలు. పచ్చిమిర్చి కూడా వేస్తాం. ఇవి కొంచెం వేగినాక నాటుకోడి పులుసు స్పెషల్ ఏంటండి? నాటుకోడి పులుసు స్పెషల్ ఏంటంటే ఇష్టపడతారు అందరు అట్లా. ఎందుకు? నార్మల్ చికెన్ కన్నా బాగా టేస్టీగా ఉంటుందా? టేస్ట్ కంటే నాటుకోడి ఎప్పటి నుంచి ఉండదు కదా, చికెన్ ఇప్పటిది కదా, ఇది వారం కూడా అంటే అదే టేస్ట్. అదే టేస్టా? చాలా మంది ఇష్టపడతారు కదా నాటుకోడి అంటే. సిటీలో ఉన్న వాళ్ళు ఎట్లా ఇష్టపడతారు? అందుకే మీ ఇంట్లో అందరు ఇష్టపడతారా?
టమాటా ముక్కలు వేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మసాలా దంచుతున్నా. ఆహా, ఏమేమి వేసి దంచుతున్నారు? అంటే అన్నీ ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగ, ఏలక్కాయ మసాలా వేసేస్తాను. ఓకే, మసాలా వేసేస్తున్నా. ఓకే, ఉల్లిపాయలు, సో ఇలా మసాలా వేసి, ఇగో ఇందులో ఉప్పు వేయలే కదా, చికెన్ లో ఉప్పు వేస్తాం. అప్పుడు కారం పసుపు ఒకటే వేస్తాం. ఉప్పు ఇప్పుడు వేస్తాం. ఫస్ట్ ఎందుకు వేయలేదు అండాలి గారు? మనము ఉప్పా వేయలే వేస్తా అనుకున్నా, ఈ ఉల్లిపాయలు వేయనగానే సరే. ఇప్పుడు ఉప్పు వేసి కూడా మొత్తం కలిపేసేయాలి. సో ఈ ముక్కలన్నీ దాంట్లో వేసేయాలి. ముక్కలన్నీ కొద్ది ఇంట్లో వేసేసుకోవాలి. ఇది కొంచెం నూనెలో మగ్గనియాలి. అవునా? నూనెలో మగ్గనిచ్చినాక మళ్ళీ ఎంతసేపు మగ్గాలి చికెన్ అంతా నూనెలో? కొంచెం ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు. ఓకే అండి. మరి నాటుకోడి పులుసు తయారవ్వాలంటే ఇంకా కాస్త టైం పట్టేటట్టుంది. నాటుకోడి పట్టదా? 5 నిమిషాలు మనం ఇవి బాగా నూనెలో వేయించుకుందాం, మగ్గన వెయిట్ చేద్దాం. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదండి చికెన్ మగ్గే వరకు. సో మగ్గిందండి 5 నిమిషాల తర్వాత? మగ్గింది, మగ్గింది బాగా. ఇప్పుడు ఏం చేయాలి? చింతపులుసు వేయాలి. కొంచెం చింతపులుసు మేడం కొంచెం మంట తగ్గి. ఓకే, తగ్గిస్తున్నాను ఫ్లేమ్. చింతపులుసు వేయాలి ఇప్పుడు. వేసేయండి. అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నావా? ఇంకా అదే చింతపులుసే వాటర్ ఇది కూడా. ఇక కొంచెం కొంచెం సార్. ఇప్పుడు మరి ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఎంతసేపు ఉండాలి మనం? ఇంకొక 5 నిమిషాలు. 2 విజిల్లు వస్తాయి సార్. 2 విజిల్? ఇంకో కొబ్బరి పొడి వేస్తాం, ధనియాల పిండి, కొంచెం కొత్తిమీర, మళ్ళీ తర్వాత వేస్తాం. ఓకే, ఇది గరం మసాలా అంటే దొరుకుతుంది కదా. మళ్ళీ కొంచెం నీళ్ళు యాడ్ చేస్తాం. పెట్టేసేయండి. రెండు విజిల్లు వస్తే ఓకే. సో మొత్తానికి మనం ఇంకా మిగిలిన అన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసేసి మూత కూడా పెట్టేసుకున్నాం అండి. అండ్ 2 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం. సో వెయిట్ చేస్తున్నాం కదండి మన నాటుకోడి పులుసు రెడీ అవ్వడానికి. 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. సో మూత తీసి చూద్దాం ఒకసారి. సో మరి నాటుకోడి పులుసు రెడీగా ఉందండి, వేడి వేడిగా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకొని ఎస్ తినేయచ్చు. కొత్తిమీర, కొత్తిమీరతో గార్నిష్ కూడా. నాటుకోడి పులుసు రెడీ చేసిన. ఓకే అండి, టేస్ట్ చేసి చెప్తాను. సో అండల్ గారు తయారు చేసినటువంటి నాటుకోడి పులుసు వేడి వేడిగా నాకైతే బాగా రుచికరంగా కనిపిస్తుంది. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. నాటుకోడి పులుసు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి, చింతపులుసు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొబ్బరి పొడి, ధనియా పొడి, పసుపు, కొత్తిమీర, పుదీనా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. నాటుకోడి పులుసు తయారీ విధానం: ఉడికించిన చికెన్ ని బౌల్లో వేసి కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో నూనె వేసుకుని వేడెక్కించాలి. వేడెక్కిన నూనెలో జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత దాల్చిన చెక్క మరియు లవంగాలు బాగా దంచి వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ ని నూనెలో వేసి బాగా కలిపి
ఐదు నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత చింతపులుసు అలాగే కొన్ని నీళ్లు వేసి బాగా కలిపి కొబ్బరి పొడి గరం మసాలా వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత ఉడికిన చికెన్ ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే నాటుకోడి పులుసు రెడీ. సరే, నాటుకోడి పులుసుని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉందండి. అండ్ అందరికీ ఇష్టం నాటుకోడి పులుసు అంటే అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇంత మంచి రెసిపీని మా అందరికి పరిచయం చేసినందుకు మా రారెండో వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్గా. మీకు ఎలా అనిపించింది చెప్పండి? హ్యాపీగా ఉందా? మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. బై బై. కళ్యాణి గారు వచ్చేసారు ఎల్బి నగర్ నుంచి. లెట్స్ వెల్కమ్ సార్. హాయ్ కళ్యాణి గారు. హాయ్ అండి. ముందుగా మా రారెండో వంటలు చేద్దామని వెల్కమ్. కళ్యాణి గారు చెప్పండి, ఏం తయారు చేయబోతున్నారు? స్పానిష్ ఆమ్లెట్ అండి. మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్. అందరూ డిఫరెంట్ ఆమ్లెట్ అంటే అందరూ ఇష్టం అవుతుంటారు. కొంచెం డిఫరెంట్గా పొటాటో అండ్ ఆనియన్ యూజ్ చేసి స్పానిష్ ఆమ్లెట్. ఇది స్పానిష్లో స్పెషల్ అన్నమాట. ఎక్కడ నుంచి నేర్చుకున్నారు మీరు స్పానిష్ ఆమ్లెట్? మా డాడీ దగ్గర. డాడీయా? డాడీ వంటలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు? ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తారు. ఇంకా ఏం రెసిపీస్ నేర్చుకున్నారు డాడీ దగ్గర? సమోసా. నైస్. అందరూ అమ్మ దగ్గర నేర్చుకుంటే మీరు నా దగ్గర నేర్చుకున్నారు. బాగుంది. ఏదేదో సరే, ముందు అయితే కావాల్సిన పదార్థాలు చెప్పండి. 3 eggs, పొటాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, ఆయిల్, పెప్పర్ పౌడర్, కొరియాండర్, పసుపు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి. కావాల్సిన పదార్థాలు కూడా చూసాం. స్టార్ట్ చేద్దామా? ఏమంటారు, ఏం చేయాలి ముందుగా? ముందు పొటాటో ఆనియన్ కుక్ చేయాలి లైట్గా. మీ డాడీకి అన్ని స్నాక్ ఐటమ్స్ ఇష్టం అన్నమాట. ఆమ్లెట్, సమోసా, ఇంకా ఏమేమి వచ్చండి మీ నాన్నకి? జిలేబీ. స్వీట్స్ అండి. జిలేబీయా? ఏం చేస్తుంటారు మీ నాన్నగారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అండి. మీ అమ్మగారు? రిటైర్డ్ ఎంప్లాయీ, హౌస్ వైఫ్. సో ముందు నుంచి వచ్చా మీ నాన్నగారికి వంటలు, లేకపోతే రీసెంట్గా ఆఫ్టర్ రిటైర్మెంట్? లేదండి, అప్పుడప్పుడు చేస్తారు. అప్పుడప్పుడు చేసినా ఇలా వెరైటీగా అన్ని మిక్స్ చేస్తారు. ఒకటి అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని మిక్స్ చేస్తారు. క్యారెట్ ఉంటే క్యారెట్, బీట్రూట్ అన్ని. అది డిఫరెంట్ టేస్ట్ అయిపోతుంది, రెసిపీ టేస్ట్ ఉంటుంది. సో పొటాటో కూడా పీసెస్ చాలా చిన్న చిన్నగా చేశారు. స్లిమ్ లోనే చేయాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ యాడ్ చేయాలి. సో మీకు పిల్ల ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 ఇయర్స్ అయింది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అండి. ఏం చదువుకుంటున్నారు? ఒక బాబు నర్సరీ, ఒక చిన్న బాబు ఇంట్లోనే 1.5 ఇయర్స్. అవును. మీ ఆయనకు వచ్చా వంటలు రావండి? వస్తాయేమో తెలియదు, బిఫోర్ మ్యారేజ్ కానీ ఇప్పుడైతే చేయాలి. ఇప్పుడైతే ఏం చేయలేదు 5 సంవత్సరాల్లో? లేదండి. కళ్యాణి, నీకోసం వంట చేస్తా తిను అని ఎప్పుడు జరగలేదా? లేదండి. మీరు చేసి పెట్టడమే అనమాట. ఎక్కువ అంత ఇంత కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు, కానీ చేసి అయితే పెట్టలేదు ఇప్పుడు వరకు. ఏం చేస్తుంటారు మీ వారు? ఇంకా బిజినెస్ అండి. ఏ బిజినెస్? చిప్స్ అండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. ఓకే. ఇది సిమ్లో పెట్టేసి నేను ఎగ్స్ చేస్తాను. ఏం చేయాలండి? ఎగ్స్ ఆమ్లెట్ కోసం ఎగ్ ది అది ప్రిపేర్ చేస్తాను. ఆమ్లెట్ కోసం ఎగ్ని బీట్ చేస్తున్నాను. పొటాటోస్ అండ్ ఆనియన్స్.
వేయించుకుంటున్నాం అండ్ అవి అయితే వేగిపోయాయి అండ్ స్టవ్ కూడా ఆఫ్ చేసేద్దాం. ఆల్రెడీ 3x బీట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, కొంచెం పసుపు, కొంచెం కారం అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇందులో ఓకే మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఎగ్ యోక్ వైట్, అలాగే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్ని పేపర్ పౌడర్, మెయిన్ పేపర్ పౌడర్ ఏంటి. సో ఎవరికి ఫేవరెట్ ఇంట్లో బాగా స్పానిష్ ఆమ్లెట్ అంటే? అందరికీ. అండ్ మీ ఇద్దరు అబ్బాయిల కోసం, వాళ్ళ కోసం ఏ స్పెషల్ రెసిపీస్ చేస్తూ ఉంటారు? ఇంకా వాళ్ళకి మామూలుగా ఓన్లీ ఆమ్లెట్ అండి, బాయిల్డ్ ఎగ్స్ తోటి చేస్తాం. అండ్ వాళ్ళ ఫుడ్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకుంటూ ఉంటారు జనరల్గా? ఇంకా వాళ్ళకి ఓట్స్, మిల్క్ అట్లా, ఆయిల్ తక్కువ తింటారండి? ఓట్స్ మీ పిల్లలు తింటారండి, మిల్క్ లో యాడ్ చేస్తేనే తింటారు. ఇంకా ఉట్టి, ఇంకా ఉప్మాలు ఏం చేసినా తినరు. ఎక్కువ వాళ్ళు స్వీట్స్ ఎక్కువ ఇష్టపడతారు. సో ఎలా తయారు చేస్తారు? మిల్క్, ఓట్స్, ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్? డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం, షుగర్, డ్రై ఫ్రూట్స్ అంతే, హనీ యాడ్ చేస్తాం షుగర్, షుగర్ ప్లేస్ లో. ఓకే ఓకే, షుగర్ ఎలిమినేట్ చేసేసి హనీ. హనీ జనరల్గా బ్రేక్ఫాస్ట్ ఓట్సేనా ఇంట్లో? లేదండి, రెగ్యులర్గా మామూలుగా బాయిల్డ్ ఎగ్స్, ఓట్స్. వాళ్ళకి మాకైతే ఇంకా ఇడ్లీ, దోశ. అండ్ మనం ఇంతకుముందు బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ దీంట్లో యాడ్ చేయాలి. సో స్పానిష్ ఆమ్లెట్ స్పెషాలిటీ ఇదేనా, పొటాటోస్ అండ్ ఆనియన్స్ యాడ్ చేయడం, పెప్పర్ పౌడర్, ఈ మూడు. సో మేబీ మనం ఇంకా కొంచెం కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా మనం బెల్ పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు, వేరే వెజిటబుల్స్ ఏమైనా. ఇంకా కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకా ఇలాచి, అవి క్లోజ్ ది, లవంగాల పౌడర్, అవన్నీ యాడ్ చేసుకుంటాం. రెడీ అయిపోయింది ప్యాన్, ప్యాన్ ఆన్ చేద్దామా? సరే, ముందైతే ఇది సెట్ షిఫ్ట్ చేసేద్దాం. సో ఇలా మనం చక్కగా స్పానిష్ ఆమ్లెట్ చేసుకున్నప్పుడు పక్కన రోస్టెడ్ పొటాటో వెడ్జెస్ ఎంత బాగుంటుంది అని దానికి తోడు కొంచెం చనా, విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రోటీన్, పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ బౌల్ అయిపోతుంది అన్నమాట. ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ వేడ్ అయింది, బ్రెడ్ ఆమ్లెట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఇంట్లో? చేస్తాము, ఇంకా ఈవినింగ్ అదే అవుతుంది. వంటలు రాని వాళ్ళకైతే ఇంకా ఇది చాలా ఇవి అభిరుచి దిక్కు అందరికి, అభిరుచి అభిరుచి అలా ఆన్ చేసి పెట్టుకుంటే పెట్టుకునే అన్ని వంటలు చేయొచ్చు. సో ఏమేమి ట్రై చేశారు మా ఈటీవీ అభిరుచి గుర్తున్నా? ఏమన్నా రైస్తో చేసినా, ఇలా రైస్తో పునుగులు, వడలు, ఐటమ్ 2-3 ఐటమ్స్ చేసాం. ఇప్పుడు వేసి, ఓకే వేసేయండి. మొత్తానికి మన ఆమ్లెట్ బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఓకే, సో ఈ ఆమ్లెట్ ఫ్రై అవ్వడానికి మనకి టైం పడుతుంది అండి, బోత్ సైడ్స్ ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి, దెన్ దాని తర్వాత మన స్పానిష్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఓకే, సో ఒక సైడ్ కూడా ఫ్లిప్ చేసేసాం. ఎస్, ఆయిల్ కాకుండా మనం లైట్గా బటర్ రాస్తే కూడా చాలా బాగుంటుంది. ఇష్టపడే వాళ్ళు ఘీ, ఆర్ అంటే బటర్ దాని పైన వేసి ఆ బటర్
లైట్ గా అలా మెల్ట్ అవుతూ ఆఫ్ చేసేద్దామా. రెడీ అయిపోయింది ఆమ్లెట్. రెడీ అయిపోయింది. సో తీసేసుకుందామా స్పానిష్ ఆమ్లెట్ ని మన సర్వింగ్ ప్లేట్ లోకి. వేడి వేడిగా స్పానిష్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఓకే తప్పకుండా. వేడి వేడిగా స్పానిష్ ఆమ్లెట్ రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా కళ్యాణి గారు. సో చూస్తున్నారు కదా వేడి వేడిగా స్పానిష్ ఆమ్లెట్ విత్ పొటాటో ఇన్ ఇట్. సో మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. స్పానిష్ ఆమ్లెట్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు గుడ్లు, ఆలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కారం, ఉప్పు, నూనె, పసుపు, పచ్చిమిర్చి. స్పానిష్ ఆమ్లెట్ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని వేడెక్కిన నూనెలో ఆలు ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత గుడ్లు పగలగొట్టి బౌల్లో వేసుకుని తర్వాత మిరియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర బాగా మిక్స్ చేసి తర్వాత స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకుని నూనె వేసి వేడయ్యాక మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. అలా చేసుకున్న ఆమ్లెట్ ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే స్పానిష్ ఆమ్లెట్ రెడీ. స్పానిష్ ఆమ్లెట్ ని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. ఫస్ట్ టైం అంటే ఇంతవరకు నేను టొమాటోస్ బెల్ పెప్పర్స్ అవి వేసుకుని నేను పొటాటో ఇప్పుడు ట్రై చేయలేదు. ఐ థింక్ ఇట్స్ గివింగ్ అ వెరీ నైస్ టేస్ట్ అండి. రొట్టి ఆమ్లెట్ తిని తిని బోర్ కొట్టే మాత్రం అందరూ తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. ఇట్స్ వెరీ టేస్టీ. అండ్ ఇంత మంచి రెసిపీని మా అందరికీ పరిచయం చేసినందుకు మా రారండో ఈ వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో కళ్యాణి గారు మీకు ఎలా అనిపించింది? సో స్టూడియోకి వచ్చి కుక్ చేశారు. చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. We are also very happy మీరు ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్ అండి. సో ఇవాళ ఎపిసోడ్ లో ఇద్దరు పార్టిసిపెంట్స్ పరిచయం చేసిన రెండు స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇద్దరు పార్టిసిపెంట్స్ పరిచయం చేయబోయే మరో రెండు స్పెషల్ రెసిపీస్ చూద్దాం. దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బై.